రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం మీరందరూ చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడింది, ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చూసి నా మనసులో ఏముందో ఎప్పుడైనా నన్ను అడిగావా అని నిలదీస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల్ని. ఎప్పుడు మనుషులు వాళ్ళ మనసుల్లో ఉన్నవి తండ్రికి చెబుతారు, నాన్న నాకు కారు కావాలి, నాన్న నాకు మేడ కావాలి, నాన్న నాకు ఇంత డబ్బు కావాలి, నాన్న నాకు మంచి భార్య కావాలి, నాన్న నాకు మంచి ఇల్లు కావాలి. అందరూ తల్లిదండ్రులను అడుగుతారు. ఇకపోతే క్రైస్తవులు ప్రభువా నా పిల్లకు పెళ్లి కావాలి, దేవానా కుమార్తెకు వివాహం కావాలి, మంచి వరుడు కావాలి, దేవానా కుమారుడికి మంచి భార్య కావాలి, దేవమ్మకు మంచి మరి గృహం కావాలి, ఇలా రకరకాలుగా ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, సంసారం కావాలి, ఆస్తులు కావాలి, రోగాలు పోవాలి. ఏమండి, అవునా కదా? మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా వారి మనస్సులలో ఉన్నవి తండ్రిని అడుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు ప్రపంచ క్రైస్తవులలో ఎవరు ప్రార్థన చేసినా తండ్రిని అడుగుతుంటారు ఏం కావాలో వాళ్ళకి. ఓకే, బాగుంది, అడగండి. కానీ తండ్రికి ఏం కావాలి అని ఎప్పుడైనా మీరు అడిగారా? మీ ప్రార్థనలలో తండ్రి నీకేం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? మీరు అడగరు. ఎందుకంటే మీరు బైబిల్ని బైబిల్ యూనివర్సిటీ ఇండియా వారు నేర్చుకున్న విధంగా మీరు వినలేదు కనుక. దేవుని మనస్సు అనే ఒక పుస్తకం ఉంది, అందులో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, వచనాలు ఉన్నాయి. ఆ వచనాలలో దేవుని మనస్సు వెతికితే దొరుకుతుంది. వెతకాలి కదా, మరి సాధన చేయాలి కదా. కానీ మనం చదవండి. ఒక జాలరీ ఎక్కడ చేపలు పడతాయో అక్కడ వల వేస్తాడు. సముద్రం కదా, అంతటా చేప ఉంటుంది అని మీరు అనుకుంటే పొరపాటు. చెరువు కదా, అంతా చేప ఉంటుంది అనుకుంటే పొరపాటు. నది కదా, ఎక్కడైనా చేపలు దొరుకుతాయి అనుకుంటే పొరపాటు. ఏమండి, చేపలు వేట, మృగాల వేట, పక్షుల వేట, దేవుని కొరకు వేట. అందుకే ఆయన ఏమరాయించాడు? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి అన్నాడు. ఎప్పుడు పడితే ఇప్పుడు దొరికిపోతాడా? ఎలా పడితే అలా దొరికిపోతాడా? రాత్రి వచ్చి నీకు కనబడిపోయాడా? రాత్రి వచ్చినతో మాట్లాడేశాడా? అంత సులువు ఆయన దొరికిపోవటం? దొరకడండి. ఆయన మన ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్తే దొరకడు. మన ఎమ్మెల్యే ఉన్న ఊర్లో ఉన్న ఇంటికి వెళ్ళి అయ్యగారు ఉన్నారా అంటే అలా ఆవిడచే చెప్పిస్తాడు, లేడు బయటికి వెళ్ళిపోయాడు హైదరాబాద్ అని. మనం ఎన్నుకున్నవాడే మనకు దొరకడు, మన ఊర్లో కూడా మనకు దొరకడు. అలాంటిది సృష్టికర్త దొరకాలి అంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి చెప్పండి. దేవుని పిల్లలారా, ఎప్పుడైనా మీరు ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నించారా? నేను ప్రయత్నించాను, పట్టుకున్నాను, నా పిల్లలందరికీ పట్టించాను. నేను ప్రయత్నించాను, తండ్రిని పట్టుకున్నాను. నేను పట్టుకున్న నా తండ్రిని నా పిల్లలకి అప్పచెప్పేశాను. మీరు పట్టుకోండి. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మహానుభావుడు ఏమను రాయించాడు? రోమ 11:34, ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? యోబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం, దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? ఏంటండి మాట? ఏమండి, ఇది ఒక దేశానికి సంబంధించింది కదండి. ఇది ఈ హైకమాండ్లో ఉన్నవాళ్ళు దేవుని ఆలోచన సభ, దేవుని ఆలోచన సభ. దేవునికి ఏం ఆలోచన? దేవునికి ఏం ఆలోచన? కోటాను కోట్ల మంది దేవదూతలు, వాళ్ళ గురించి ఏం ఆలోచన లేదు ఆయనకి. కోటాను కోట్ల నక్షత్రాలు తిరుగుతున్నాయి,
పగిలిపోతున్నాయి, పుడుతున్నాయి. దాని గురించి ఆయన ఎక్కువ ఆలోచించడం లేదు. ఏమంటే సూర్య చంద్రుల గురించి ఆలోచించటం లేదు, భూమండలం గురించి ఆలోచించటం లేదు. కానీ భూమి మీద తన స్వరూపమందున్న తన పిల్లలమైన మన కోసం ఆలోచన సభ బాగా వినాలి. రాత్రి మీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నాను. దేవుని ఆలోచన సభ ఎవరి కొరకు? దేవుని ఆలోచన సభ ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహారూపం కలిగిన మన తండ్రి కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆ రోజు ఆలోచన సభ ప్రారంభించగా ఆయన ఒకను గురించి ఆలోచన సభలో మాట్లాడుతున్నాడు. యోగు గ్రంథం 1:6 జాగ్రత్తగా చూడండి. దేవుని ఆలోచన సభలో దేవుడు ఎవరిని గురించి ఆలోచిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు? యోగు గ్రంథం 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని ఆలోచన సభలో నిలుచుటకై వచ్చిన ఒక రోజు వచ్చింది. ఆ దినమున ఆలోచన సభలో వాడికి కూడా మెంబర్షిప్ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? సైతాన్గాడికి. సైతాన్గాడు కూడా మెంబర్షిప్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాడైనా ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఉంటాడు. ఆయనకి గన్మెన్లు అన్నీ విరోధి, ఈయనకి విరోధి ఆయన. అలాగే దేవుని ఆలోచన సభలో తండ్రి ప్రత్యర్థైన ఆది ఘట సత్వం సాతాను అపవాది అనేక బిరుదాంకితులు వాడు. వాడికి ఎన్ని బిరుదులు? ప్రత్యర్థి చేతిలో ఉన్నారు వాళ్ళంతా, విరోధి చేతిలో ఉన్నారు వాళ్ళంతా. కనుక దేవుడు విరోధిని చూశాడు. బాగా వినాలి. వచ్చిన వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? తన పిల్లల దగ్గర నుంచే వచ్చాడు. వీడు ఎవరికి మాటేశాడు? మనకే మాటేశాడు. వాడి పని కూడా అంతరిక్షంలో ఏమీ లేదు. ఆకాశ మండల అధిపతి వాడి పేరు, అర్థమైందా? స్కై అంతా వాడిదే. కనుక వాడు వాడు పాప అక్కడ ఉన్నాడు కానీ మనశ్శాంతి లేదు. వాడు మన మధ్యకు వచ్చేసాడు. వర్క్ మనతోనే ఉంది వాడికి. ఏంటా వర్క్ వాడికి? మనం గౌరవించి దండ వేసి దండం పెట్టడానికి కాదు. మనతో వాడికి ఉన్న పని ఏంటంటే ఎవడిని మృంగుదునా అని వెతకొచ్చు తిరగటమే డ్యూటీ. ప్రత్యర్థిని కాన్సన్ట్రేట్ చేశాడు దేవుడు అని ఒక మాట అడుగుతున్నాడు. ప్రత్యర్థిని ఉన్న మన పార్టీ వాళ్ళు అడితే ఏం చెప్తారు? మన పార్టీ వాళ్ళు ఎప్పుడు మన పొగుడుతూనే ఉంటారు, అంతే కదా. మన పార్టీ వాళ్ళు మన పొగుడుతారు. కనుక ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అడిగాడు. సైతాన్ని చూసి అడుగుతున్నాడు, ఏమని? నీవెక్కడ నుండి వచ్చి తెవి మిత్రమా అని అడగ్గా అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను. చంద్రగ్రహం మీద ఎవరు లేరు మనవాళ్ళు, అంగారకుడి మీద ఎవరు లేరు. ఈ మధ్యన వెళ్తారట, వెళ్తే అక్కడ కూడా వెళ్తారు. ఏమండి, బుధగ్రహం మీద లేరు, శుక్రగ్రహం మీద లేరు, భూమి మీద ఎక్కడ? నీ పిల్లలందరినీ చేసి కట్టగట్టించావు, చుట్టూ జాగ్రత్తగా వలయాన్ని సృష్టించావు నీ పిల్లల్ని. భూమి మీద అటు ఇటు తిరుగుతున్న ఒక అమెరికా, ఒక యూరప్, అమెరికా అంతా నా పక్షాన్నే మార్చేసుకున్నాను, పర్వాలేదు. వాళ్ళకి ఒంటి మీద బట్టలు లేకుండా ఊరి మీద పిచ్చోళ్ళ తిప్పుతున్నాను. ఇంకా యూరోపియన్స్ అంటావా? వాళ్ళు కూడా రాత్రంతా పగలంతా తిరుగుతారు, రాత్రంతా తాగుతారు, విచ్చలవిడిగా తిరుగుతారు. ఒక భార్య, ఒక పిల్లల, ఒక సంస్కారమా, ఒక నాగరికత. మురగాల కన్నా మార్చేశాను. వాళ్ళ గురించి నాకు అంత ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ప్రపంచంలో ఒక్క ఇండియా గురించేనయ్యా. అది ఆంధ్రప్రదేశ్. అందులో వాడెవడో, ఎవడో నీ కొడుకు, వాడిని నువ్వు కాపాడుతున్నావయ్యా. నువ్వొక్కసారి నువ్వు వాడిని నాకు ఇచ్చి చూడు, నేను కొట్టే దెబ్బకు వాడికి దెమ్మ దొరికిపోద్ది అని ఆడెవడినైతే టార్గెట్ చేశాడో ఆ ఆలోచన సభలో వాడి పేరు చెప్తాడు. అలాగా నాకంటే ముందు బలైపోయిన ఏమంటే బలి చక్రవర్తులట్టు యోగు, ఆయన పేరు చెప్పాడండి మహానుభావుడు. నా కుమారుడైన యోగును గూర్చి నువ్వు ఆలోచించితివా? యోగు అనే భూమి మీద ఉన్న తన కుమారుని గూర్చి దేవుడు తీసుకున్న నిర్ణయం, ఆలోచన సభలో నీ గురించి దేవుడు ఆలోచించవలసినంత అవసరం ఉందా?
ఆ ఆలోచన సభలో భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, వాడే పిడి సుందర్రావు. ఇది మీరు మొదట తెలుసుకోవాలి. దేవుని ఆలోచన సభల్లో ఎవరున్నారు? భూమండలం నుంచి ఒక దేశం కాదే, సుమారు 200 దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఎన్నో అగ్రరాజ్యాలు ఉన్నాయి, ఎన్నో పేద దేశాలు ఉన్నాయి, ఎన్నో ధనిక దేశాలు ఉన్నాయి, ఎన్నో చిన్న అతి నీచాతి నిజమైన పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటి తరఫున్న ఒక ప్రతినిధి లేదా ఇద్దరు ప్రతినిధులు లేదా 10 ప్రతినిధులు దేవుని ఆలోచన సభలో ఉన్నారా? అది దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ నేను ఒక రాయభారిని ప్రపంచంలో. దేవుని పక్షాన దేవుని మనస్సులో ఉన్నది ప్రపంచ మానవాళికి బ్రతిమిలాడి కాదు కొరడాత కొట్టి చెప్పగలిగిన వాడని నేను అనుకుంటున్నానండి. నేను ఎవరిని బోధలో బతిమలాడనండి, ఎవరితో రాజీ పడనండి. అమెరికా ప్రెసిడెంట్ అన్న ఖాతరు చేయను, ఎందుకంటే చెప్పాలి. తప్పు చేసిన వాడెవడైనా ఎంతటి వాడైనా ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈ మాట ఆలోచన సభలో నుండి వచ్చిన మాట, మర్చిపోకూడదు. మీరంతా మీరంత స్టాండర్డ్ లేకపోతే ఎప్పుడైనా ఆలోచించండి. చదవండి యోబు గ్రంథం 15:8. నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? ఏమండి ఈ పదవి చూసిన తర్వాత ఒక చాలామంది ఫోన్ చేశారులేండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు నా ఫోన్ చేస్తారు. ఏమండి మీరు బాగా తెలుసు కదా, ఒక్కసారి మీరు ఎమ్మెల్యే సీట్ అడగకూడదా? ఎమ్మెల్యే సీటా? నేనా? ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తల్ని, ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకుల్ని, ప్రపంచంలో ఉన్న అగ్రథ మహారథుల్ని కట్టి నా పాదాల దగ్గర పడేసుకునేవాడే పిడి సుందర్రావు. అలాంటి నేను స్వచ్ఛమైన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయా, మెంబర్ ఆఫ్ పార్లమెంటా, ప్రధాన మంత్రా? చిచిచిచిచిచిచి ఎప్పుడో మాట్లాడతాను, ఎప్పుడో మాట్లాడుకో. యేసు రాజుగా పుట్టగానే భూమి మీద రాజుని చేయాలనుకున్నారు, ఆయన పుట్టిందే రాజుగా. దేవుడు ఒక మాట అన్నాడండి మనందరి గురించి, రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులు మీరు అన్నాడు. అంత రాజు అధికారాన్ని దేవుడు నీకు ఇస్తే, మత్తయిసువార్త దేవుని పిల్లల గురించి వ్రాయబడిన మాట, మత్తయిసువార్త 18:10 చూడండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తారట. నా దూతలు, దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లల దూతలు. మోజస్ పుట్టగానే మోజస్ను చంపేయాలి అనుకుంది అపవాది. మోజస్ చావకూడదు అనుకున్నాడు దేవుడు, చావాలి అనుకుంది అది, చావకూడదు అనుకున్నాడు దేవుడు. చావాలనుకుంటుంది దుష్టశక్తి. ఇలాంటి నాయకుడు పుట్టకూడదు. ఒక సింహాసనానికి లొంగలేదు, ఒక ఫరో రాజు కుమార్తె ప్రేమకు లొంగలేదు, ఒక ఫరో సింహాసనానికి, ఫరో ధనానికి, ఫరో సింహాసన అధికారానికి లొంగనటువంటి ఇతను. 40 అరణ్యంలో ఇశ్రాయేలీయులతో శ్రమలు, బాధలు, కష్టాలు, అపవాదులు అనుభవించడానికి వెళ్ళే త్యాగశీలి, సాత్వికుడు, నమ్మకమైన వాడు, ఇలాంటి వాడు దేవునికి కాకుండా ఉండాలి. 430 ప్రార్థన చేశారండి ఇలాంటి నాయకుడు కావాలని. కారణ జన్మడు, పుట్టాడు, పుట్టగానే చంపేయాలనుకుంది, చంపకుండా బ్రతికించాలనుకున్నాడు దేవుడు. ఇక దేవుని సైన్యాలు, సాతాను సైన్యాలు మధ్య పోరాటం, ఆ పోరాటంలో నలిగిపోయిన క్యారెక్టర్ మోజెస్. 9 యూదా పత్రిక 1:9 అతి ప్రధాన దూత అయిన మీకాయలు అపవాదితో వాదించుచు. మోషే శరీరం శవం కాదు, శవం కాదు, శవం కాదు, శరీరం బతుకున్నాడు. మోషే శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించిన కాక. ఏయ్, దూషించట్టున్నాడు అపవాదిని, అపవాదిని దూషిస్తుందట ప్రధాన దూత అయ్యాలి మిఖాయలు. ఏయ్, చెయ్య దూరంగా పెట్టు, మోషే మీద పడిందా, నువ్వు బతకో. దేవుని ఆలోచన సభలో ఉన్నవాడు మోజెస్, బ్రతకవలసిన వాడు మోజెస్,
ఎర్ర సముద్రంలో మునగవలసిన వాడు కాదు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయవలసిన వాడు మోజెస్. మహానాయకుడు ఎవరు వచ్చిందట? మహానాయకుడు దగ్గర యుద్ధం చేయడానికి ప్రధాన దూత అయిన మిఖాయేలు. అవతల పక్క ఎవరన్నట? ప్రతిపక్షం అపవాది. అలాగూ ఆ ఒకనాడు యోబు మీద తిరుగుబాటు చేసింది, ఈరోజు మోజెస్ మీద, నిన్నగాక మొన్న యేసు మీద. దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన సభలోని ఉన్నావా? దేవుని ఆలోచన సభలోని ఉంటే, దేవుని ఆలోచన సభలోని ఉంటే దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తూ ఉంటావు. ఆయన ఆలోచన సభలో ఉంటే ఈ మానవాళికి ఏం కావాలో, ఈరోజు నశించిపోతున్న ఈ ప్రపంచ దేశాలకు నువ్వేం చెప్పాలో, మనిషి బ్రతికే ముందు దేన్ని కోరుకుంటున్నాడో, చచ్చాక ఏమైపోతాడో అది నువ్వు చెప్పాలి. ఏమండి, ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు అనుభవించాలన్న నిజాన్ని ప్రజలకు చెప్పాలి. క్రైస్తవుడంటే సుఖాలతో కూడిన జీవితం కాదని, క్రైస్తవుడంటే ప్రాణం పోయినంత వరకు, చివరి రక్తపు మొట్టు వరకు ఆయన కొరకు చిందించాలని, మన కొరకు ప్రాణం పెట్టిన మా అన్న యేసును ధరించుకున్న క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు సహోదరుల కోసం ప్రాణం పెట్టడానికి, నీకున్న సుఖాలు, నీకున్న కాలం, నీకున్న ప్రియులు, నీకున్న వారందరినీ, నీ రక్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు కొనసాగి వీర మరణం సాధిస్తే నిత్య జీవానికి వెళతావన్న నిజాన్ని ప్రపంచ ప్రజల గుండెల్లో నింపగలిగిన మాటలతో ఈ సమాజాన్ని మేల్కొలపాలి. అపొస్తలుల కార్యం 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని బోధించిన ఆయన. ఇండియా, పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, అమెరికా, రష్యా, ప్రపంచంలో ఉన్న మానవాళికి నిజాన్ని చెప్పండి, పరలోకం ఊరికనే లేదు. సమాధి పెట్టెలు శ్మశానం దగ్గర పెట్టిన తర్వాత చచ్చిన వాడు పెట్టిలో పెట్టినంత మాత్రాన, క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్లో సమాధి చేసినంత మాత్రాన, సమాధి జరిగిన తర్వాత సమాధి కుప్ప మీద సిలువ నిలబెట్టినంత మాత్రాన పరలోకానికి వాళ్ళని నేను రానివ్వను. దేవుని మనస్సులో ఉన్న నిజాలను చెప్పకుండా అనేక శ్రమలు అనుభవించిన మహానాయకుల చరిత్ర నేను రాయించాను. ఎందరో ప్రవక్తలు, ఎందరో విశ్వాసవీరుల జీవితాలు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, నరకబడ్డారు, చచ్చిపోయారు దేవుడి కోసం. అది క్రైస్తవ్యం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడలని బైబిల్లో రాయబడితే, ప్రభువు నమ్ముకుంటే పిల్లలు పుడతారని, ప్రభువు నమ్ముకుంటే ఇల్లులు కడతారని, ప్రభువు నమ్ముకుంటే పొలాలు కొంటారని దేవుని మనస్సుకు భిన్నమైన దుష్ట ఆలోచనలు, దుష్ట మాటలు చెప్పి ప్రపంచ అమాయక క్రైస్తవులను దగా చేస్తున్న దొంగ బోధకులు ఆట కట్టించాలి. ఆయన ఆలోచన సభలో ఉన్నవారు, ఆయన ఆలోచన సభలో ఉన్నవారే ఈ సంగతులు చెప్పగలరు. భూమి మీద ప్రతివాడి పైసా కోసం కక్కుర్తుపడిన వాడు కాదు. నీ కొరకు లక్షలు వేలు రూపాయలు తగలబెడుతున్నావే నీ బ్రతుకు కాలం అంతా. దేవుని కొరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? నీ కష్టం అది, నువ్వు చెమటోడ్చి సంపాదించిన డబ్బు అది, నీ రక్తం కరిగిపోగా వచ్చిన డబ్బు అది, అదే నీ ప్రాణం. నీ రక్తంతో సంపాదించిన ఈ ధనాన్ని ఇస్కరియోతుల రక్త భూమి కొరకు ఉపయోగిస్తావా? యేసులా అనేకుల కొరకు రక్త తర్పణకు ఉపయోగిస్తావా? ఆలోచించు. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవుని సభలో, దేవుని ఆలోచన సభలో ఉన్నవారే చెప్పాలి. యెషయా గ్రంథం 40:13 యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రివై ఆయనకు బోధపరచగలవా? ఆయనకు మంత్రివై ఆయనకు బోధపరుస్తావా? ఆయనకు మంత్రివై సర్వసృష్టికి సర్వేశ్వరుడైన కన్న తండ్రికి
మంచి సలహాలు ఇచ్చే మంత్రిగా ఉండగలవా నువ్వు ఆయన దగ్గర? ఎవరిని యొక్క ఆయన ఆలోచన అడిగను. ఎవరిని అడుగుతాడు తండ్రి? నువ్వు చూస్తే మోకాళ్ళు లేచినప్పటి నుంచి తిండి కావాలి, బట్టలు కావాలి, నీ పిల్లలకి పిచ్చి చదువు కావాలి. అలాంటి వాళ్ళని ఆలోచన అడుగుతాడా? నన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళని అడుగుతాడు. మోషేతో నేను ఇశ్రాయేలీలందరినీ చంపేస్తానన్నాడు మోషేస్. వీళ్ళు చేస్తున్న అఘాయిత్యాలు, వీళ్ళు చేస్తున్న అరాచకపు కార్యక్రమాలు, దేవుని ద్రోహులై నరహంతకులై వాళ్ళని కన్న కన్న తండ్రి నేను నన్ను పక్కన పెట్టి దూడ పెయ్యని బంగారంతో చేసుకుని ఊరేగిస్తూ తిరుగుతున్న ఈ దరిద్రులను చంపేస్తాను ఇక్కడ అంటున్నాడు దేవుడు. అప్పుడు మోషేస్ అంటున్నాడు, డాడీ మంత్రి, ఒక మంత్రిగా డాడీ, ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతిగా యెహోవా అని పేరు పెట్టుకున్న నీవు, ఈజిప్టు నుంచి ఇశ్రాయేలీలందరినీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని, దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని వాళ్ళకి పెట్టి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చి 40 ఏళ్ళు వాళ్ళ బట్టలు మాయక, కాళ్ళు వాయక, వాపులు లేక నీ పిల్లలను ఎంత కాచి కాపాడావన్న ఈ మంచి సంగతులు. రేపు పొద్దున మోయాబీయులు, అమాయలీకీయులు, అమోరీయులు, ఈజిప్టీయులు మిమ్మల్ని ఏమనుకుంటారో తెలుసా? సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడిని చెప్పుకున్నాడు, వాళ్ళందరినీ అరణ్యులో చంపేశాడు అని అంటారు కదా తండ్రి. ఒకవేళ మీ నిర్ణయం అది అనుకుంటే, మీరు వీళ్ళందరినీ అరణ్యులో చంపేయాలని అనుకుంటే, తండ్రి నీ జీవ గ్రంథములో నుండి నా పేరును తీసేయండి అంటున్నాడు. చూడండి, నిర్గమాకాండము 32:32 చూడండి, మంత్రివై, దేవునికి ఆలోచన చెప్పే మంత్రివై. ఏమండి దేవునికి ఆలోచన చెప్పడం వరకు వచ్చిందా క్రైస్తవ్యం, ప్రపంచ క్రైస్తవ్యం? దేవునికి ఆలోచన చెప్పి ఎత్తుకవడని ఎదిగాడండి. ఎందరు దొంగలండి ఈరోజు దేశంలో పడ్డారు, ఎందరు దొంగలండి ప్రపంచ దేశాల్లో దండుకుంటున్నారు. ప్రతి వాడికి భూమి మీద డబ్బే కావాలండి, ప్రతి వాడికి భూమి మీద సుఖాలే కోరుకుంటున్నాడండి. ఎవడైనా యేసులా బ్రతకాలని, ఎవడైనా యేసులా తిరగాలని, ఎవడైనా సర్వాన్ని వదులుకొని మీ మధ్యకు వచ్చి దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటున్నాడా అండి? చిన్ననాటి నుండి పిల్లల్ని నేను తెచ్చేసుకోవాలి, ఏ నా కొడుకును గొప్పవాడిని చేస్తే నాకు సరిపోదా, నా అల్లుడిని గొప్పవాడిని చేస్తే నాకు సరిపోదా, నా కోడల్ని గొప్పగా, నా అల్లుడిని గొప్పగా చేస్తే సరిపోదా అండి? వద్దండి, వీళ్ళు నాకు టెంపరరీగా దేవుడిచ్చిన తోడు, వీళ్ళు టెంపరరీగా నాకు ఇచ్చిన తోడు. వీళ్ళు ఒకరోజు నేను విడిచిపెడతాను వాళ్ళందరినీ వదిలేసి, నా తండ్రి నన్ను పిలవాలిగా, నా తండ్రి తన రొమ్మును నన్ను ఆనుకోబెట్టాలిగా, నా తండ్రి నా బుర్ర మీద చేయేసి నిమరాలిగా. ఆ భాగ్యం నాకు కావాలండి, అది శాశ్వతం. ఈరోజు నా ప్రియురాలు ఒడిలోని నిద్రపోయినా, ఈరోజు నా పిల్లలు ఒడిలోని నిద్రపోయినా అది అశాశ్వతం. కానీ ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని వాడు నేనన్న నా కన్న తండ్రి, ఒరే నాన్న నీ బొమ్మను అరిచేతిలో చిక్కుకున్నానన్న నా కన్న తండ్రి మాటలు, ఆయన మనస్సులోని మాటలు, వ్రాయబడిన మాటలు చదువుతుంటే నా హృదయం కకావికలం అయిపోతుందండి. నా కన్న తండ్రి ప్రేమను ఆలోచించలేక అంటున్నాడు మోషేస్. నిర్గమాకాండ 32:32 అయ్యో ఒకవేళ కన్న తండ్రి నువ్వు ఇశ్రాయేలీల పాపాలను పరిహరింపకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచే. దేవునికి చూడండి, దేవునికి కళంకం రాకుండా, దేవుణ్ణి ఒకడు ఒక మాట అనకుండా ఉండాలని మోయావీలు కానీ, హిఫ్కీవీలు కానీ, కనానీయులు కానీ, ఈజిప్టీయులు కానీ, అమోరీయులు కానీ, ఆనాడు ఇశ్రాయేలీల చుట్టూ ఉన్న అనేక జనాంగాలు, సర్వేశ్వరుడైన కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన ఆయన తండ్రిని ఒక మాట అనకూడదు, తప్పు పట్టకూడదని తన జీవ గ్రంథములో నుండి తన పేరుని, దేవుని గ్రంథములో నుండి తన పేరునే తీసేయమంటున్నాడండి మోషేస్. ఆయన మంత్రండి, ఆయన మంత్రండి, ఆయన ఆయన ఆలోచన సభలో ఉన్నవాడండి. క్రైస్తవ సోదర సోదరీమణులారా, ఈరోజు ప్రపంచ క్రైస్తవులు, మీ ఒంగోలులో ఉన్న క్రైస్తవులు ఎలా ఉన్నారో చెప్పండి.
దేవునికి ఆలోచన చెప్పేవాళ్ళుగా ఉన్నారా? దేవుని మనస్సును పాడు చేసేవాళ్ళుగా మనమంతా ఉన్నావా? ఆయన మనస్సులో ఒక్కసారి తొంగి చూడండి. 2 పేతురు 3:9 ఎవడును నశింపవలనని ఈశ్చయింపక. అందరూ మారు మనస్సు పొందాలి. నా పిల్లలు చావకూడదు నరకంలో, నా పిల్లలు నరకంలో కాలిపోకూడదు, నా పిల్లలు నిజాగ్రద్దకు వెళ్ళకూడదని అందరి కొరకు ఎదురు చూస్తున్న కన్న తండ్రి ప్రేమండిది మనస్సుండైంది. ఆయన మనసు తెలుసుకొని ఏం చేస్తున్నారా? మీరు ఎలా కాపురాలు చేయగలుగుతున్నారా? మీరు ఎలా బిడ్డలు కనగలుగుతున్నారల్లా? మీరు ఎలాగ పిల్లల్ని లోక విద్యకు ఇవ్వగలుగుతున్నారా? మీరు ఎలా మీకోసం బతకాలనుకుంటున్నారా? మీ కన్న తండ్రి బాధ ఒక్కసారి చూడండి. ఎవ్వడును నశింపవలని నిశ్చయింపక. ఈ తరములో ఉన్న 680 కోట్ల మంది మారాలని, తన దగ్గరకు రావాలని, నీ జాగ్రత్తలకు పోకూడదని ఆయన మనస్సులోని ఆవేదన, ఆయన ఆలోచనలోనికి వెళ్ళి ఏ రోజైనా తొంగి చూచావా? ఒకవేళ నీకు ఆయన అర్థమైతే, ఆయన ఆలోచన సభలో నువ్వు ఉంటే, ఆయనకు ఒక మంత్రిగా నువ్వు ఉంటే, నువ్వు నీ కోసం బ్రతకవు, ఆయన కోసం బ్రతుకుతావు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. దుష్టులు మరణము నుండుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా. ఈ మాట ప్రపంచంలో ఎవరికైనా అర్థమైందా అండి? నువ్వు ఏం ఆధారిస్తావు నీ కన్న తండ్రిని? నిన్ను కన్న తండ్రి నిన్ను నమ్మి ఈ లోకానికి పంపి వాక్యాన్ని నీ చేతికిచ్చి అతని మనస్సునే నీ దగ్గర పరిచినప్పుడు ఆ గ్రంథాన్ని చదవక, పట్టించుకోక, సారాన్ని ఎరుగక నీ కన్న తండ్రిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మరలా నోరెత్తి చెబుతున్నాడు ఏమని? దుష్టులు మరణమునందుడ చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా. 32వ వచనం. అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కానే అంటున్నాడు ఆయన. నేను సంతోషించువాడను కానే, వాడు చెడ్డోడే, వాడు తప్పిపోయాడే, వాడు వెళ్ళిపోయాడు, కానీ వాడిని నా దగ్గర తీసుకురారా? మీరు వెళతారా? మీరు వెళతారా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి నా మనసు అన్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నుందుట చేత నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు మరణించటం వల్ల నాకు సంతోషము లేదు. నాకు సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతకాలి, నా కోసం బ్రతకాలి, నిత్య జీవం కోసం బ్రతకాలి, అప్పుడు నాకు సంతోషం. ఆయన కోరిక ఎవరు తీరుస్తారు? మరి మీరు తీర్చరా? నశించిపోయి సమాజం దగ్గరికి వెళ్ళరా? బాప్తీసం పొందడం కాదు నాయన, కన్న తండ్రి మనసు ఎరిగిన తరువాత ఆ మనసుకు తగినట్టుగా నువ్వు బ్రతకాలి. తుపాకీ గుండుతో మనిషి మనసు మార్చలేవు. అలా అనుకుంటే మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చేవాడే కాదు. నీ ప్రేమ, నీ శాంతితత్వం, నీ మంచి మనస్సుతో ఎవరి మనస్సునైనా గెలవాలి. సమాజాన్ని మార్చాలంటే దేవుని మాటలు చెప్పాలి. కలం మార్చలేనిది, తుపాకీ గుండు మార్చలేనిది, వినట వలన విశ్వాసము కలుగునన్న మాట దేవుడు రాయించిన బైబిల్ మాట. ఆ మాటతో చెప్పు, అది తమిన పులైనా కరిగిపోతుంది, అడి పిల్లలేడనైనా మారిపోతాడు. ఆయన మాట లాంటిది, విశ్వాన్ని నిర్మించిన మాట, ప్రకృతిని నిర్మించిన మాట, మనస్సును మార్చే మాట, పాషాణువు లాంటి హృదయాన్ని పగులగొట్టే మాట. ఎవరు ఉప్పలవాళ్ళు నిలబడ్డా చెప్పండి? 70 సంవత్సరాల కమ్యూనిస్టు పాలన కూకటి వేళ్లతో కూలిపోయింది రష్యాలో. USSR అని ప్రపంచ పట్టంలో ప్రపంచంలో అతిపెద్ద దేశంగా ఉన్న రష్యా కూకటి వేళ్లతో తెల్లగింపబడిపోయిన చరిత్ర మీకు తెలియనిది కాదు.
విప్లవాలు నిలబడవు, ఈ విప్లవాలు నిలబడవు. ఒకే ఒక విప్లవం నిలబడుతుంది, అది దేవుని ఆలోచన సభలో. దేవుని మాట వింటే 66 పుస్తకాలలో ఉన్న మన మహాజ్ఞానాన్ని నువ్వు పుచ్చుకుంటే చేత ఆ విప్లవం నిలుస్తుంది.